హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా తోషిబా ఇండియా ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ మేకర్ ఇవేజ్ ఆటోమోటివ్కు రీఛార్జ్ చేయగల లిథియం అయాన్ సెల్లను సరఫరా చేస్తోంది. ఇవేజ్ యొక్క 10,000 వాహనాల బ్యాటరీ ప్యాక్ల కోసం సెల్లు ఉపయోగించబడతాయి. ఇందుకు సంబంధించి 2 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం 2023లో ఇవేజ్ యొక్క ఉత్పత్తి ర్యాంప్ అప్ను తీర్చడానికి మరియు భారతదేశంలో డెలివరీ వ్యాన్ల కోసం ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లను నెరవేర్చడానికి తగినంత సెల్ల లభ్యతకు హామీ ఇస్తుంది. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవేజ్ యొక్క యాజమాన్య అల్ట్రా స్టేబుల్ మరియు వేగవంతమైన ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్లలో ఈ సెల్లను చేర్చడానికి ఈ భాగస్వామ్యం 2 సంవత్సరాల అభివృద్ధి మరియు ఉమ్మడి ధృవీకరణను అందిస్తోంది. ఈవేజ్ దాని ధర మరియు మార్జిన్ లక్ష్యాలను చేరుకునేలా ఇది నిర్ధారిస్తుంది అని కంపెనీ తెలిపింది. కమర్షియల్ డెలివరీ వ్యాన్లలో లిథియం టైటానియం ఆక్సైడ్ సెల్లను అమర్చడం ఇదే మొదటిదని, బ్యాటరీ భద్రతలో పురోగతులు సాధించడానికి ఈవేజ్ వాహనాలకు సహాయపడుతుందని పేర్కొంది. తోషిబా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షుయిచి ఇటో మాట్లాడుతూ, తదుపరి తరం ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను పరిచయం చేయడానికి మరియు టెయిల్ పైప్ ఉద్గారాల నుంచి వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ఈవేజ్కు ఒప్పందం సహాయపడుతుందని చెప్పారు. తోషిబా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షుయిచి ఇటో మాట్లాడుతూ, ప్రజలకు కట్టుబడి భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నామని మా ప్రతిజ్ఞ, మా వ్యాపార కార్యకలాపాలలో స్థిరమైన అభివృద్ధి మరియు వృద్ధిని సూచిస్తోంది. మేము భారతదేశంలో కార్బన్ న్యూట్రల్ సొసైటీని సాకారం చేసుకోవడానికి తోడ్పడాలనుకుంటున్నాము మరియు భద్రత, దీర్ఘాయువు మరియు వేగవంతమైన ఛార్జ్ వంటి దాని ప్రత్యేక లక్షణాలతో తోషిబా ఉత్పత్తి యొక్క పనితీరును కార్యరూపం దాల్చడంలో ఈవేజ్ యొక్క సామర్థ్యాన్ని ఎంతో అభినందిస్తున్నాం. ఈవేజ్ తదుపరి తరం ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను పరిచయం చేయడానికి మరియు టైల్ పైప్ ఉద్గారాల నుంచి వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ఈవేజ్ సహాయపడే ఈవేజ్తో ఈ ఒప్పందంపై సంతకం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కార్బన్ న్యూట్రల్ ఇండియాను రూపొందించడంలో సహాయపడటానికి SCIB పునర్వినియోగపరచదగిన లిథియం అయాన్ కణాల యొక్క ప్రత్యేక లక్షణాలను ఉపయోగించడం ద్వారా తోషిబా ఇండియా అధునాతన పరిష్కారాలను అందిస్తోంది అని ఇటో తెలిపారు. అది ఫ్రెండ్స్, చూసారుగా. మరి తోషిబా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.